वेलकम बैक आल्फा कॉम्पिटिटिव अकाडमी ఈరోజు మనం కోస్టల్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. కోస్టల్ లైన్స్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలకు కోస్టల్ లైన్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారు, ఈ టాపిక్ని మనం ఈరోజు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా కోస్టల్ లైన్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసాం. ఒకటి ఈస్టర్న్ ఘాట్స్, రెండేమో వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న స్టేట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వెస్ట్ బెంగాల్, సెకండ్ వన్ వచ్చేసి ఒడిషా, థర్డ్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ వన్ వచ్చేసి తమిళనాడు. ఈ నాలుగు రాష్ట్రాలు ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. తర్వాత వెస్టర్న్ ఘాట్స్లో గుజరాత్, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ వచ్చేసి గోవా, ఫోర్త్ వన్ వచ్చేసి కర్ణాటక, ఫిఫ్త్ వన్ వచ్చేసి కేరళ. ఓకే, వెస్టర్న్ ఘాట్స్లో మొత్తం 5 స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్లో 4, వెస్టర్న్ ఘాట్స్లో 5, మొత్తం 9 స్టేట్స్. అంటే ఇండియాలో మొత్తం 9 స్టేట్స్కి కోస్టల్ లైన్స్ అనే అన్నమాట. ఇప్పుడు ఏ స్టేట్లో ఏ పేరుతో పిలుస్తారు ఈ కోస్టల్ లైన్ని, ఇప్పుడు చూద్దాం. వెస్ట్ బెంగాల్లో ఉన్న కోస్టల్ లైన్ని బంగా లేదా వంగా అని పిలుస్తాం. బంగా, వంగా అనే పేరుతో పిలుస్తాం. తర్వాత ఒడిషాలో ఉన్న కోస్టల్ లైన్ని ఉత్కల్ అనే పేరుతో పిలుస్తాం. తర్వాత ఏపీలో ఉన్న కోస్టల్ లైన్ని సర్కార్ లేదా కోస్టా సర్కార్ ఆర్ కోస్టా. తర్వాత తమిళనాడులో కోరమాండల్ కోరమాండల్. తర్వాత వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న స్టేట్స్ గుజరాత్, గుజరాత్లో ఉన్న కోస్టల్ లైన్ గుజరాతీ ఆర్ కతియావార్. కతియావార్ అనే పేరుతో పిలుస్తాం. తర్వాత మహారాష్ట్రలో మరాఠీ లేదా కొంకణ్ అనే పేరుతో పిలుస్తాం. తర్వాత గోవాలో కొంకణ్ అనే పేరుతో పిలుస్తాం. తర్వాత కర్ణాటకలో కెనరా అనే పేరుతో పిలుస్తాం. తర్వాత కేరళలో మలబార్ అనే పేరుతో పిలుస్తాం. ఈ విధంగా మొత్తం ఇండియాలో 9 స్టేట్స్ని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు లాంగెస్ట్ కోస్టల్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటంటే, ఫస్ట్ వన్ గుజరాత్ లాంగెస్ట్ కోస్టల్ స్టేట్. తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ స్టేట్ ఏపీ, సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ స్టేట్. థర్డ్ తమిళనాడు. ఓకే, ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఈ విధంగా మనం ఇండియాలో ఉన్న మొత్తం 9 స్టేట్స్ని కూడా అక్కడ లోకల్ ఏరియాని బట్టి, లోకల్ లాంగ్వేజ్ని బట్టి ఈ కోస్టల్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 9 స్టేట్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.